గురుగారు మరో ప్రశ్న అండి. ఇప్పుడు ఏదైతే సినిమా రంగంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు, అయితే అందులో ప్రముఖంగా తీసుకుంటే కొందరు రామ్ గోపాల్ వర్మ కానివ్వండి, పూరి జగన్నాథ్ కానివ్వండి, వీరు మేము జాతకాలను నమ్మము అంటూ చెప్తూ వస్తున్నారు. అయితే మరి వాళ్ళు జాతకాలను నమ్మకున్నా కూడా పెద్ద స్టార్స్గా ఎదిగారు కదా, మరి దీనిపై మీరేమంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహా సరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. సహజంగా లోకంలో నాస్తికవాదులు ఆస్తికవాదులు ఇద్దరు ఉన్నారు. మరి ఆస్తికవాదులేమో మహాభక్తిగా అన్ని చేస్తారు, నాస్తికవాదులు చేయరు. అంటే వాళ్ళ మనస్సులో ఏముంటుంది, నేనే గొప్ప అనే భావన మొదటిగా ఉంటుంది. కానీ ఆస్తికవాదంలో కూడా బ్రహ్మ విద్య అని మనకు ఒకటి ఉందమ్మా, రహస్య విద్యలు ఉన్నాయి దీనిలో కూడా. అందులో అహం బ్రహ్మాస్మి అంటే అది కూడా నాస్తికవాదం, నేనే బ్రహ్మను, నేనే విష్ణువును, నేనే అంత అని చెప్పి మనకు ఆ బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే తన తపస్సుని పర్యంతం తెలుసుకుంటాడో, నేనే అంత పదార్థం అంతా నేనే అంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ నాస్తికవాదులు ఎవరైతే ఉన్నారో ఈ నాస్తికవాదత్వాన్ని ఎందుకు అంటే అక్కడ వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతున్నారు, కారణం ఏంటంటే జీవాత్మ పరమాత్మ ఇక్కడ వచ్చేటప్పటికమ్మా జీవాత్మ పరమాత్మ కనెక్టివిటీ దేవుడు ఏ విధంగా ఇచ్చాడు ఇక్కడ అంటే, మరి వాళ్లకు శరీరము అన్నీ ఉంటాయి, స్వభావ లక్షణాలు మారు ఉన్నాయి. మరి జీవాత్మ పరమాత్మ అంటే మనకు ఒక శ్లోకం ఉందమ్మా, జీవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః చిద యజ్ఞానం సోహం భావేన పూజయతు. దేవా అంటే ఒక మన ఒక మనస్సునే దేవాలయంగా పోల్చాడు. ఇక్కడ జీవి యొక్క మనస్సే ఒక జ్యోతి స్వరూపమే, ఆత్మస్వరూపము. అందుకని ఇతరులను దూషించరాదు అంటారు. ఎందుకు దూషించరాదు, కారణం ఏంటి, అతనిలో కూడా దేవుణ్ణి చూడును, నాస్తికవాదాన్ని చూడద్దు. వాళ్ళు చేసేది ఏంటి నాస్తికవాదులు అంటే, ప్రతి మనిషిలో దేవుడిగా భావన చేస్తారు. మనకు షిరిడి సాయి చరిత్ర తీసుకోండి, కలియుగంలో చాలా వరకు కనెక్ట్ అయినటువంటి దేవుడు షిరిడి సాయి బాబా. అందరికి చాలా మటుకు సాయిరామ్ సాయి అని చెప్పి అందరూ కూడా చెప్తూ ఉంటారు. మరి అతను ఆ సాయినాథుడు సాయి బాబా అంటారు జనరల్గా అయితే. ఇప్పుడు మనం సాయినాథుడు అని హిందుత్వానికి వచ్చి అంటున్నాం, అసలు బాబానే. అయితే మరి ఆయన ప్రతి ఇంటికి జోలి పట్టుకొని వెళ్ళి వాళ్ళ యొక్క పాప పుణ్యాలను, వాళ్ళ పాపాన్ని గ్రహించి పుణ్యాన్ని ఇస్తూ మనకు అనిమాది సిద్ధులు పొందినారు సాయినాథుడు. అనిమాది సిద్ధులని ఉంటాయమ్మా, అందరికీ అవి రావు, బాగా సాధన చేస్తే తప్ప రావు. ఈ అనిమాది సిద్ధులన్నీ కూడా గ్రహించారు బాబా. అందుకని సర్వమత ప్రార్థనలు చేస్తారు సాయినాథుడికి, అన్ని మతాలు వాళ్ళు చేస్తారు, ఒక మతం అని కాదు. అందుకని చెప్పి ఈ యొక్క సాయినాథుడి దగ్గర అనిమాది సిద్ధులు జయించినటువంటి వారు, జయించినటువంటి వారు అంటే ఈ సిద్ధులు అంతా పొంది సాధనలో ఒక టైప్ ఆఫ్ ఆత్మని, ఆత్మజ్ఞానాన్ని ఎక్కువగా తన యొక్క ఆత్మనే 10 మందికి ఆత్మ జ్యోతి స్వరూపంతోనే సాధన చేస్తూ అందరికీ కూడా విభూతితోనే సాధన పరంగా అతను స్వామి ప్రసాదంగా ఇస్తున్నారు. అంటే ఒక పై లెవెల్ అంటారు దాన్ని, అంటే తన సాధనలో ఇంకా అత్యుత్తమైనటువంటి లెవెల్కి పొందినటువంటి వారు సాయిబాబా. అందుకని ఆ సాయిబాబా ఎప్పుడైతే అత్యుత్తమ జ్ఞానాన్ని, విపరీతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరూ సాధించలేటువంటి అనిమాది సిద్ధుల్ని సాధించి తద్వారా వచ్చేటువంటి శ్రద్ధ అనేది అందరికీ పంచుతూ విభూతి ద్వారా ప్రసాదాన్ని ఇస్తూ వాడు ఒక నయం చేస్తున్నాడు. అందుకని అక్కడ ఏంటంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్పి నీ యొక్క దేవాలయమే, మనస్సు ఒక దేవాలయంగా భావన చేసి దానిలో అజ్ఞానాన్ని భావన, అంటే అజ్ఞానాన్ని తీసేవంటే ఎట్లా అజ్ఞానాన్ని తీయాలా, ప్రతి ఒక్కరినూ దేవుణ్ణి చూడాలా, అప్పుడే అజ్ఞానం వేడుతుంది. అందుకని ఆస్తికవాదులకి నాస్తికవాదులకి ఉన్నటువంటి తారతమ్యం ఏంటంటే వాళ్ళు ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూస్తారు. దేవుడు ఒక మానుష రూపంలో వచ్చాడేమని దేవుణ్ణి చూస్తుంటారు. ఆస్తికవాదులు విగ్రహారాధనలో ముఖ్యంగా నిమగ్నమయ్యి ధ్యానాదులు చేస్తూ వాటి యొక్క అంశాల్ని స్వీకారం చేస్తూ అంశాల ద్వారా వెళుతూ
ఇంకా వాళ్ళే మనకు స్వయంగా దేవతారాధన వల్ల పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తారు అని చెప్పి భావనగా ఆస్తికవాదులు ఉంటారు. సహజంగా చెప్పాలంటే వీళ్ళు ప్రతి జీవుని దేవుడిగా భావన చేస్తారు. వాళ్ళు ఒక సిద్ధిని పొందినప్పుడు ప్రతి జీవి ఒక దేవుడిగా భావన చేస్తారు ఆస్తికవాదులు కూడా. అంటే ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి మానవుడు కూడా దేహాన్ని దేవుడిగా భావన చేస్తారు. వీళ్ళు మొదటి నుంచే దేవుడిగా భావన చేస్తారు. అది తేడా, మనిషిలోనే భగవంతుని చూసుకుంటారు, అది తేడా. అంతే తప్ప దేవుడిని ఆరాధన చేయడం వాళ్ళకి యోగాలు ఉండి, అది ఆరాధన చేయకుని వాళ్ళు ఇట్లా ఆస్తికవాదులనే వాళ్ళకి అంత యోగాలు ఉన్నాయని అంటే వాటి పూర్వోక్తమైనటువంటి కర్మలను బట్టి కూడా వాళ్ళు అనుభవించచ్చు ఆ యోగా. ఈ యోగం వాళ్ళకు వచ్చింది అని అంటే పూర్వోక్త కర్మను బట్టి కానీ వాళ్ళ గ్రహస్థితి వాళ్ళు చూసుకోరు. వాళ్ళ గ్రహస్థితి చూసుకున్నట్లయితే నిజంగా యోగాలు ఉన్నాయి వాళ్ళకి, కాబట్టి ఆ యోగాలని గ్రహించారు. ఇవాళ పాపులర్ దర్శకులు అయ్యారు వాళ్ళంతా కూడా, దర్శకులు కానీ హీరోలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సినీ వర్గం కావచ్చు, రాజకీయ వర్గంలో అనేక మంది కూడా వాళ్ళ యోగాలు చూసుకోకపోవటం కూడా ఒక ఇది. కష్టే ఫలే నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఇంకో విధంగా చెప్పాలంటే కూడా. అయితే వాళ్ళ కష్టాన్ని వారు నమ్ముకున్నారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటారు.